ప్రభునందు దేవుని బిడ్డలారా మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక మీ యొక్క ప్రతి సమస్యను యేసయ్య పరిష్కరించును గాక దేవుని బిడ్డలారా మనము మరొకసారి మిమ్మల్ని కలుసుకోవటాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను మన దేవుడు ఎల్లప్పుడూ మనతో మాట్లాడుతూ ఉండేవాడు కాబట్టే దేవుడిరా ఈ యొక్క వర్తమానం మరొకసారి మీతో మాట్లాడటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు దాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వందనాలు ఈ సమయంలో చిన్న వాక్యాన్ని ధ్యానిస్తాను లూకా సువార్త 11వ అధ్యాయము 1-2 వచనాలు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాకు ప్రార్థన నేర్పు అని యేసు ప్రభువుని అడిగారు యేసు ప్రభువారు పరలోక ప్రార్థన ఆయన వారికి నేర్పినట్లుగా మనం చూస్తాము దేవునిరా మనమందరము ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రార్థనే మనకు జీవాన్ని ఇచ్చుద్ది ప్రార్థన పాపం చేయకుండా ఆపుద్ది దేవునిరా ప్రార్థనే ఇంటిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించడానికి సహాయపడేది ప్రార్థన ప్రార్థనట ఒక ఊపిరి లాంటిది మనం ఎల్లప్పుడూ శ్వాస పీలుస్తూ ఉంటాము మనము బ్రతికినంత కాలము ప్రార్థన చేస్తూనే ఉండాలి ఎప్పుడైతే మనం ఈ లోకాన్ని విడిచిపెడతామో అప్పుడు మాత్రమే ప్రార్థన చేయటం ఆగిపోద్ది కాబట్టి ఒక విశ్వాసిగా ఒక దైవసేవకుడిగా ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి సాతానుని జయించాలన్నా దేవునిరా సాతానుని భయపడేది పరిచర్ చేసే వ్యక్తులకు కానీ ప్రాముఖ్యంగా దేవుని బిడ్డరా ప్రసంగం చేసిన లేకపోతే పాటలు ఆరాధన చేసిన పరిచర్ చేసిన సాతానుని భయపడ్డు 10 మంది ప్రసంగికులు ఉన్న ఒక్క మోకాళ్ళేసి ప్రార్థన చేసే వ్యక్తికి సాతాను భయపడతాడు సాతాను ఏమండి అందరినీ భయపెట్టుద్ది కానీ మోకాళ్ళేసి ప్రార్థించే వ్యక్తి అంటే సాతానుకు హడల్ సాతానుకు భయం అలాగే మన యొక్క జీవితాల్లో నీ కుటుంబంలో సాతాను యొక్క ప్రభావము కానీ పనులు కానీ ఆగిపోవాలి అంటే ఒక వ్యక్తిగా ఒక తల్లిగా ఒక తండ్రిగా లేకపోతే ఒక కుమారుడిగా కుమార్తెగా నువ్వు ప్రార్థన జీవితాన్ని సంపాదించుకోవాలి ప్రార్థనే జీవము ప్రార్థనే శక్తి ప్రార్థనే దేవునితో సహవాసము ప్రార్థిస్తున్న వ్యక్తి దేవునితో సహవాసం చేస్తున్నాడు దేవునితో నడుస్తున్నాడు దేవుని సన్నిధిని అనుభవిస్తాడు అని కాబట్టి మనమట ఇక యిర్మీయా అంటాడు అంగలార్పు విద్యను నేర్పండి అంటాడు ఏమండి అంగలార్పు అనేది ఒక విద్య లాంటిది విద్య లేనివాడు ఏమండి మనం చిన్నప్పుడు మనం చెప్తూ ఉంటారు విద్య లేనివాడు వింత పశువు అని మీరు గమనించారా ప్రార్థన జీవితం లేనివాడు కూడా ఏమండి అతడు కూడా వింత పశువే అని చెప్పొచ్చు మన యొక్క జీవితాల్లో మనము యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే పరలోకమందున్న మా తండ్రి దేవుడిరా మన దేవుడు ప్రతి ఒక్కరు దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు నేను ఆయన నాకు తండ్రి నా తండ్రిని కలుసుకోవటానికి వెళ్తున్నాను నా తండ్రితో మాట్లాడటానికి వెళ్తున్నాను అని ఒక ఏమండి మనసుతో నువ్వు ప్రార్థన చేయాలి పిల్లలు తండ్రిని కలుసుకోవటానికి ఏమాత్రమో భయపడరు సంకోచించరు స్వేచ్ఛగా అధికారముతో తండ్రితో పిల్లలు మాట్లాడుతూ ఉంటారు అలాగే దేవునిరా నువ్వు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి పరలోకమందున్న మా తండ్రితో ఎలాగైతే ఏమండి మనము మాట్లాడుతున్నామో
అలాగే నువ్వు ప్రార్థనలో దేవునితో నువ్వు మాట్లాడాలి. అలాగే దేవునిడరా, తండ్రి పాత్ర ఎంతో ప్రాముఖ్యమైంది. మనము ప్రాముఖ్యంగా అమ్మ అనే పదము అందరినీ, చాలామందిని మనము అమ్మ అనే పదము పలుకుతూ ఉంటాము. దైవ సేవకులైతే విశ్వాసులు అందరినీ అమ్మ అని పిలుస్తూ ఉంటారు. దేవునిడరా, తండ్రి తండ్రి అనే మాట మీరు గమనించరా, కన్న తండ్రి తండ్రిని, పరలోకమందున్న తండ్రిని, ఇద్దరినే మనం తండ్రి అని పిలుస్తాము. ఏమండి, డాడీ అని పిలుస్తాము. ఎక్కువగా అమ్మ అనే పదము, అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కావలసిన అవసరతలు తీర్చేవాడు తండ్రే, యజమాని. మీరు గమనించారా, మన దేవుడు తండ్రి ఏమండి, తండ్రితో ఎలాంటి సంబంధం కలిగి ఉంటామో ఏమండి, చాలామందికి వివాహాలు అయి ఉండొచ్చు. తండ్రి పాత్ర తండ్రిదే. అలాగే చాలామంది తండ్రిని కోల్పోయి ఉండొచ్చు, కానీ నీకు పరలోకమందున్న తండ్రి నీకు ఉన్నాడు, నేరుగా నువ్వు ఆయన్ని కలుసుకోవచ్చు. చాలామంది కుటుంబాల్లో ఏమండి, తండ్రి చేత ఆదరించబడని వారు ఉంటారేమో, కానీ పరలోకమందున్న తండ్రి నిన్ను తప్పకుండా నిన్ను ఆదరిస్తాడు, తప్పకుండా నిన్ను బలపరుస్తాడు. ఒక మాట బైబిల్ చదువుతాను, ఇహలోక సంబంధమైన తండ్రి నువ్వు ఆశించింది ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇహలోకపు తండ్రులకు సామర్థ్యం తక్కువ. ఒకరోజు నా యొక్క కుమారుడు వచ్చి, డాడీ నాకు ఒక బైక్ కావాలి, బైక్ కొనిపెట్టు అని చెప్పాడు. నానా, నేను సేవకుణ్ణి, సేవ చేస్తున్నాను, నేను ఏది నాకు కావాలన్నా మీకు కావాలన్నా దేవుని ఎదురు నుండి నేను పొంది నేను మీకు ఇస్తున్నాను, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడిస్తే నీకు కొనిపెడతాను అని చెప్పా. ఎందుకంటే తండ్రిగా నా పరిధి చాలా తక్కువ, నేను అడిగినవన్నీ నా పిల్లలకి నేను ఇవ్వలేను. అయితే పరలోకమందున్న తండ్రి నీవు అడిగినవన్నీ అన్నిటినీ దేవుడు నీకు ఇస్తాడు, ఆత్మ సంబంధంగా, అలాగే దేవునిరా మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా నీకేం కావాలో అన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ కూడా ఆయన దగ్గర సమృద్ధిగా ఉన్నాయి. నువ్వు ఆయన దగ్గర అడిగి నువ్వు పొందుకోవాలి. దేవునిరా, నువ్వు సంపాదించిన తండ్రిగా తల్లిగా సంపాదించిన ఆస్తులన్నీ ఎవరికి ఇస్తారు అంటే, దశంభాగం తీయొచ్చు, ఆస్తులన్నిటినీ కుమారుడికి కుమార్తెకి పంచిపెడుతూ ఉంటారు. ప్రాముఖ్యంగా యాకోబు పత్రికలో ఏమండి 1వ అధ్యాయము 17-16 వచనాల్లో, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవునిరా, మీరు మోసపోవద్దు. మోసపోవటం అంటే చాలామంది నేను అంటే నా జ్ఞానము ద్వారా, లేకపోతే నాకు తెలివి ద్వారా, నా ప్రయాస ద్వారా నేను వీటన్నిటినీ నేను సంపాదించుకున్నాను అని చాలామంది మోసపోతూ ఉంటారు. అందుకే యాకోబు భక్తుడు మోసపోవద్దు, నీకున్నవన్నీ కూడా నీ జ్ఞానమో నీ తెలివో నీ కష్టము ద్వారా సంపాదించుకున్నవి కావు, దేవుడిస్తే నువ్వు పొందినవి. ఏమండి, ప్రతిదీ కూడా దేవుని వల్లనే నువ్వు పొందావు. యాకోబు భక్తుడు ఏమంటాడయ్యా అంటే, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును ఏమండి, పరసంబంధము పరలోకము నుండి వచ్చుద్ది అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవునిడరా, ఒక సమయంలో దేవుని బిడరా, ఒక స్నేహితుడి దగ్గరికి అర్ధరాత్రి వేళ వెళ్ళాడు. ఇదిగో తన స్నేహితుడితో చెప్తున్నాడు, ఇదిగో నాకు ఒక రొట్టెను ఇవ్వాలి. ఏమండి, అర్ధరాత్రి అంటే ఎవరు సహాయము చేయలేని సమయము. ఆ స్నేహితుడు తన స్నేహితుడి దగ్గరకు వెళ్ళి, నువ్వు లేచి నాకు రొట్టెను ఇవ్వాలి. ఏమండి, ఆయన మానకుండా అడిగాడట. ఏమండి, కాబట్టి లేచి ఆ స్నేహితుడికి కావలసినవన్నీ కూడా
ఆ స్నేహితుడు అర్ధరాత్రి వేళ అడిగిన స్నేహితునికి ఇచ్చాడు. అలాగే దేవునిడరా, నీ పరలోకపు తండ్రి నువ్వు మాటి మాటికి అడుగుతూ ఉంటే నిశ్చయముగా దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే చాలామంది పొందకపోవటం గల కారణం దేవుని దగ్గర ప్రార్థన చేయట్లేదు. మీరు గమనించారా, దేవుని దగ్గర ప్రార్థన చేయట్లేదు కాబట్టి దేవుణ్ణి అడగనందున వారికి ఏమీ దొరకటం లేదు. మీరు గమనించారా, నువ్వు దేవుణ్ణి అడగట్లేదు కాబట్టి దేవుడు నీకు ఇవ్వట్లా. తల్లి, నీ జీవితంలో ఆరోగ్యం కొరకు, లేతే బిడ్డల యొక్క మార్పు కొరకు, భర్త యొక్క మార్పు కొరకు, లేతే నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు సమస్యల కొరకు నువ్వు అనుదినము మాటి మాటికి దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. అడిగినప్పుడు దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడు అనే మాట నేను చెప్తున్నాను. దేవునిరా, మన యొక్క జీవితాల్లో మనము దేవుణ్ణి ఏది అడిగితే దేవుడు అది నీకు ఇస్తాడు. దేవునిరా, యహలోకపు తండ్రి చెడ్డవారయ్యుండి తన యొక్క పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని అనుకుంటారు కదా, మీ పరలోకపు తండ్రి ఇంకా శ్రేష్టమైన వాటిని దేవుడు ఆయన ఇస్తాడు అనే మాట మనం చూస్తాము. నీవు గుడ్డును అడిగితే గుడ్డునే ఇస్తాడు, మీరు గమనించే చేపను అడిగితే చేపనే ఇస్తాడు. అయితే ఒక మాట, ఒక షరతు ఏంటి అంటే, గలతీ పత్రిక 4:1 నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నాడు, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. నువ్వు అడిగేటప్పుడు మొట్టమొదట నీవు కుమారత్వాన్ని పొంది అడగాలి. మీరు గమనించారా, ఆయన తండ్రి నువ్వు కుమారుడుగా మార్చబడాలి. కుమారుడు ఎప్పుడు అవుతాడు అంటే, మనము గలతీ పత్రికలో పౌలు గారు అంటాడు, మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నాడు, అయితే బాలుడుగా ఉన్నంత కాలము. దేవుని అన్ని విషయాల్లో నువ్వు దేవుని ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో, ఎప్పుడైతే ఆయన్ని ప్రేమించటం ప్రారంభించావో, నువ్వు అన్నిటికీ వారసుడివే. కానీ నువ్వు బాలుడుగా ఉన్నంత కాలము దాసునికి అండి కుమారుడికి భేదం లేదు. నువ్వు బాలుడువా? 5 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది, నువ్వు దేవుని వెంబడించటం ప్రారంభించి నువ్వు అండి బాలుడుగా. ఎందుకయ్యా అంటే, మన యొక్క జీవితాల్లో బాలుడికి లేకపోతే దాసునికి భేదము ఉండదు. మీ పరలోకపు తండ్రి మనము పరిపూర్ణతలోనికి ఎదగాలి. ఒక మాట చెప్తున్నాను, మన దేవుడు పరిపూర్ణుడు, మనం కూడా పరిపూర్ణులముగా మార్చబడాలి. మన దేవుడు ప్రేమ పూర్ణుడు, నువ్వు కూడా ప్రేమలో అండి సంపూర్ణతలోనికి రావాలి. ఆయన సంపూర్ణుడు, నువ్వు కూడా సంపూర్ణుడుగా మార్చబడాలి. ఆయన కనికర సంపూర్ణుడు, నువ్వు కూడా కనికరములో సంపూర్ణతలోనికి రావాలి. దేవుడా, ఎప్పుడైతే ఎదగకుండా అండి బాలుడు లాగానే ఉంటూ ఉంటావో, బాలుడు ఎల్లప్పుడూ తప్పిపోతూ ఉంటాడు. అన్నిట్లో మనం ఎదగాలి. అండి బాలుడిగా ఉన్నంతకాలము దేవుని యొక్క అండి అన్నిటికీ నువ్వు వారసుడు కాలేవు. దాసుడు ఉంటాడు, దాసుడంతో నువ్వు కూడా అంతే ఎదగాలి. మన యొక్క జీవితాల్లో పిల్లలుగా ఉంటే మనము వారసులముగా ఉండలేము. మన యొక్క జీవితాల్లో మనము అండి ఒక తండ్రి ఒక కుమారుడికి ఇవ్వాలి అంటే, సర్టన్ ఏజ్ చిన్న బాలుడికి ఒక 500, 1000 రూపాయలు ఇవ్వడు. ఎందుకంటే అతను ఎలా ఖర్చు పెట్టాలో తనకు తెలియదు. అలాగే దేవుడు దాసుడికి ఇస్తాడు. నువ్వు బాలుడుగా ఉంటే దాసుడి కన్నా నువ్వు చిన్నవాడివే. ఈరోజున అనేక మంది విశ్వాసులు ఏమంటే చిన్న బాలుడుగానే బాలికగానే ఉంటున్నారు, ఎదగట్లేదు. విశ్వాసంలో సంపూర్ణతలోనికి రావాలి, ప్రేమలో సంపూర్ణతలోనికి రావాలి, దేవుని ప్రేమించే విషయంలో సంపూర్ణంగా ప్రేమించాలి. దేవుని అన్ని కోణాల్లో నువ్వు ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి. అప్పుడే ఏమండి దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. అన్ని విషయాలు దేవుడు నీతో మాట్లాడటం, నీతో ఆయన ఉచ్చరించటం ప్రారంభిస్తాడు. ఒక స్నేహితుడిలాగా, ఒక తండ్రిలాగా, ఏమండి ఒక తల్లిలాగా
నిన్ను నీతో ఉండటం నీతో ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు. దర్శనాల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఏమండి ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. తండ్రి తండ్రి ఎప్పుడు కూడా కుమారుని విడిచిపెట్టడు, ప్రేమను ఎల్లప్పుడూ ఏమండి పంచుతూ ఉంటాడు. యహలోకపు తండ్రులు ప్రేమ పంచలేని వారిగా ఉండొచ్చు, కానీ పరలోకపు తండ్రి ఎల్లప్పుడూ నీతో నిన్ను ప్రేమను పంచుతూనే ఉంటాడు. మనము దేవునికి కుమారులుగా ఉండాలి అని అంటే ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, అప్పుడు మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మనము పరలోకపు తండ్రికి నువ్వు కుమారుడుగా ఉండాలి అని అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, దేనిరా, నువ్వు శత్రువులను ప్రేమించాలట. శత్రువులను ప్రేమించాలి, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈ రోజునండి ప్రేమించేవారినే ప్రేమించలేని వారిగా ఉంటున్నారు. నువ్వు ప్రేమించేవారినే, నిన్ను ప్రేమించేవారినే నువ్వు ప్రేమించలేని వ్యక్తివిగా ఉంటున్నావు. కానీ నీకు శత్రువులుగా ఉన్నవారిని నువ్వు ప్రేమిస్తున్నావా? నిన్ను హింసించే వారి కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా? ఈ రోజునండి భార్య తప్పిదం చేసిందని భర్త ప్రేమించలేని వ్యక్తిగా, లేకపోతే భర్త తప్పిదం చేశాడని భర్తతో మాట్లాడలేని వ్యక్తిగా అనేక మంది కుటుంబాల్లో కలహాలుగా ఉంటున్నాయి. సమాధానం లేదు, ప్రేమలు లేవు. మీరు గమనించరా, కొడుకు ఏదో చేశాడని, కూతురు ఏదో చేసిందని ఏమండి వారితో మాట్లాడటం లేని దినాల్లో మనం ఉంటున్నాం. అత్త కోడలు, నీ యొక్క కోడలతో నువ్వు తల్లి అత్తగా నువ్వు మాట్లాడుతున్నావా? నీ యొక్క కోడలతో అత్తగా నువ్వు మాట్లాడుతున్నావా? లేకపోతే మీ అత్తతో కోడలుగా నువ్వు మాట్లాడుతున్నావా? ఈరోజునండి కుటుంబాల్లో సంబంధాలు ఉండలేదు, ఐక్యత ఉంట్లా, ప్రేమలు ఉంట్లా, సమాధానం ఉంట్లా. నువ్వు దేవుని కుమారుడుగా ఉండాలి అని అంటే నువ్వు శత్రువును ప్రేమించాలి. యేసు ప్రభు ఉన్నాడు, ఆయన సిలువేసి ఆ అరికాలు మలుకుని శిరస్సు వరకు ఆయన గాయపరచబడ్డాడు, ముళ్ళ కిరీటం ఉంది. అలాగే ఏమండి చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, ఆకాశానికి భూమికి ఆయన వేలాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు నోట నుండి ఎలాంటి మాటలు వచ్చినాయో తెలుసా? ప్రపంచం అదిరిపోయేటట్లుగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించు అని యేసు ప్రభు పలికిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో ఏమండి ఏ స్థితిలో ఉండి ఆ పదాన్ని పలికాడు అంటే, ఏమండి రక్తపు భయంకరమైన శ్రమలో ఉండి రక్తపు ముద్దగా మార్చబడి ఆ స్థితిలో ఏమండి ప్రేమ పుష్పాలు వెదజల్లితం ప్రారంభించాడు. ఆ యొక్క శత్రువులను అందరినీ ప్రేమించాడు. కాబట్టే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు క్రింద అన్నీ కూడా క్రింద పెట్టేశాడు, ఆయన పాదాల క్రింద పెట్టేశాడు. అందుకే మనం ఆయన పాదాల దగ్గరికి వెళ్తున్నాం, ఆయన పాదాలను పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. యేసు పాదాల దగ్గరకు వెళ్ళి మనము తీసుకుంటున్నాం. తండ్రి అయిన దేవుడు యేసయ్య పాదాల క్రింద అన్ని ఆశీర్వాదాలు పెట్టేశాడు. నువ్వు కూడా శత్రువును ప్రేమిస్తున్నావా? నిన్ను హింసిస్తున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అప్పుడే నువ్వు కుమారుడివి, అప్పుడే ఆయన నీకు తండ్రిగా ఉంటాడు. మీరు గమనించరా, మీరు కుమారత్వాన్ని పొందు తర్వాత తండ్రిగా ఆటోమేటిక్గా నీకు సహాయం చేస్తాడు. రెండవ మాట ఏంటి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మీరు గమనించారా, ఈ రోజున అండి కలహాలు పెట్టేవారే ఎక్కువగా ఉన్నారు. భార్యాభర్తలను విడదీసేవారు, అన్నదమ్ములను విడదీసేవారు, వాళ్ళకి చెప్పాల్సిన మాటలు వీళ్ళకి ఇద్దరు ఏకీభవించి మాట్లాడుతూ ఉంటే ఒక మాట, ఇద్దరు సహోదరులుగా సహోదరీలుగా మాట్లాడేటప్పుడు దేవుడిరా ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటే యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు కూడి మాట్లాడుతున్నప్పుడట దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడట. ఈరోజునండి ఇద్దరు కలుసుకుంటే వారి లోపాలు వీరి లోపాలు వారి గురించి వీరి గురించి చెప్పుకుంటున్నారండి. మీరు గమనించారా, సమాధానపరుచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నువ్వు సమాధానపరుస్తున్నావా? ఈరోజునండి ఇద్దరు అండి భార్యాభర్తల మధ్య తగాద పెట్టేవారు ఎక్కువగా ఉంటూ ఉన్నారు, లేకపోతే అత్త కోడల మధ్య తగాద, వాళ్ళిద్దరూ తగాదాడుకుని కోట్లాడుకుంటూ ఉంటే అండి పొలలేసి ఎండి పొలలేసి
కిరసనాలు పోసి నుప్పు అంటిస్తూ ఉంటే ఏమంటే సంతోషించేవారే ఎక్కువగా ఉన్నారు. తల్లి, నీ జీవితంలో సమాధాన పరుచు. భార్యాభర్తల మధ్య సమాధానం నీ ద్వారా రావాలి, లేకపోతే అన్నదమ్ముల మధ్య సమాధానం నీ ద్వారా రావాలి, అత్తాకోడల మధ్య సమాధానం నీ ద్వారా రావాలి. అప్పుడే నువ్వు కుమారుడుగా ఉంటావు, అప్పుడే నీ కుమార్తెగా ఉంటావు. తండ్రైన దేవునికి మనుషులమైన మానవులమైన మనము ఆదాము చేసిన పాపాన్ని బట్టి సంబంధాలు తెగిపోతే, దేవునికి మనకు విరోధము ఉంటే, యేసు ప్రభు పరలోకము నుండి ఈ లోకానికి దిగివచ్చి తను తానుగా శిలువ మరణానికి అప్పగించుకొని అరికాలు మొలుకుని శిరస్సు వరకు ముళ్ళ కిరీటం చేతుల్లో అండి శీలలు కాళ్ళల్లో శీలలు బహుగా హింసించబడ్డాడు, చివరిగా రక్తము కార్చి అండి మన పాపమునంతటినీ శుద్ధి చేసి దేవుడిరా తండ్రి అయిన దేవునికి మానవులమైన మన చేతిని ఆయన మధ్యలో మధ్యవర్తిగా నిన్ను నన్ను తండ్రి అయిన దేవునితో సమాధానపరిచాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఆయన సమాధానకర్త. నిన్ను తండ్రి అయిన దేవునితో పోగొట్టుకున్న సంబంధాలని పునరుద్ధరించాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే అండి ఆశీర్వాదాలన్నీ తండ్రి యేసు ప్రభు యొక్క పాదాల క్రింద తండ్రి అయిన దేవుడు పెట్టేశాడు. నువ్వు కూడా సమాధానపరిచే వ్యక్తివుగా ఉండాలి తప్ప తండ్రి దేవుని బిడ్డరా, తండ్రి ఆయన పరలోకమందున్న తండ్రి అనే ఆ యొక్క ప్రత్యక్షత నీవు కలిగి ఉండాలి. తండ్రి దగ్గరకు వెళ్తున్నాను అని నువ్వు ఏమంటే ఆయన్ని సమీపించాలి. దేవునిరా యేసు ప్రభు మనలో ఉన్న ప్రతి ఏమండి వ్యతిరేకతను లేకపోతే వ్యత్యాసాలని ఆయన ఏమండి తీసివేశాడు. కుల భేదాలు, రంగు భేదాలు అన్నిటినీ తీసివేసి అందరినీ సమాధానపరిచాడు. ఏసయ్యే రాకపోతే ఇట్టి సమాధానం మనకు ఉండేది కాదు. దేవునిరా మూడవది ఏంటి అంటే రోమాపత్రిక 8:14 దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులై ఉంటారు. మీరు గమనించారా, దేవుని ఆత్మను ప్రతి ఒక్కరూ పొందాలి. ఆత్మ పొందిన తర్వాత ఆత్మను అనుసరించి నడవాలి. దేవునిరా మన యొక్క జీవితాల్లో ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉంటారో వారు దేవుని కుమారులుగా ఎంచబడతారు. మన యొక్క జీవితాల్లో దేవునిరా దేవుని ఆత్మతో ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధతను ప్రాణంగా ఎంచుతారు. శరీరాన్ని మనసును చంపుకొని పరిశుద్ధంగా ఎవరైతే ఈ యొక్క పంచేంద్రియాలు ఈ యొక్క కంటిని నోటిని లేకపోతే చెవులను మీరు గమనించరా భక్తులందరూ పరిశుద్ధులుగా బ్రతికారు. కాబట్టే దేవుడు వారికి సమీపంగా ఉండి వారిని వారి యొక్క ప్రతి అవసరతను తీర్చాడు. నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి కదా. నా ఆయన తండ్రైన దేవుడు పరిశుద్ధుడు. కుమారుడుగా ఉండాల్సిన నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మీరు గమనించారా నా దేవుడు పరిశుద్ధుడని నువ్వు పాపంలో జీవిస్తే అది ఎలా, నా దేవుడు ప్రేమామయుడని నువ్వు ద్వేషిస్తూ బ్రతికితే ఎలా. దేవుడరా నీ జీవితంలో తండ్రి పోలికలు కనిపించాలి. తండ్రి పోలికలు కలిగిన వ్యక్తే కుమారుడు. కుమారుడు కూడా తండ్రి కూడా ఇదిగో నా ఈ కుమారుడు నా పోలికే అని తండ్రి ఆ కుమారుని ఎక్కువగా ప్రేమించటం ప్రారంభిస్తాడు. నీ జీవితంలో ఆత్మను పొంది ఆత్మను అనుసరించి నువ్వు జీవించాలి. మరొక మాట ఏంటి అంటే 1 పేతురు 1:17 పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివాణ్ణి తీర్పు తీర్చువాడు తండ్రి అని ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. మీరు గమనించారా దేవుడు పక్షపాతి కాదు. యహలోకపు తండ్రులు ఒకరిని ఒక విధంగా ఒకరిని ఒక విధంగా ప్రేమించవచ్చు, కానీ పరలోకపు తండ్రి ఎవరు తప్పిదము చేసినా ఒకే విధమైన శిక్షలు ఉంటాయి. దైవ సేవకుడు చేసినా ఆయనకి పక్షపాతం అనేది లేదు. రెండవది తండ్రి అనే భావన ప్రత్యక్షతను కలిగి ఉండి కూడా నువ్వు ఆ దేవునికి నువ్వు భయపడాలి. పాపం ఏమండి మనుషులకు భయపడేవాడు వేషధారిగా ఉండొచ్చు, కానీ దేవునికి భయపడేవాడు ఏమండి ఎన్నడూ వేషధారిగా ఉండలేడు. దేవునిరా దైవ భయమట మనం చూస్తాము దేవుని యొక్క వాక్యంలో. మన యొక్క జీవితంలో
దేవుని భయము ఒకనికి ఒకని పవిత్రంగా మార్చుద్ది. యెహోవా యందైన భయము మొట్టమొదట పవిత్రమైంది. యెహోవా యందైన భయము పవిత్రమైంది. దేవుని యందు భయభక్తులు కలిగి భయము కలిగి ఉంటే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. మీరు గమనించరా, తండ్రి అని మనము ఫ్రీగా స్వేచ్ఛగా అధికారపరంగా మనం ఆయన సమీపించాలి. రెండవది, ఆ తండ్రికి మనము భయపడాలి. నేను కూడా మా నాన్న అంటే ఎంతగానో భయపడేవాడిని. అలాంటి భయభక్తుల్లో నన్ను పెంచారు మరి ఆదమయ్య గారు, దేవునమ్మగా. మా నాన్న అంటే నేను ఎంతగానో భయపడేవాడిని, ఎందుకంటే బాల్యము నుండి దైవభక్తిలో నన్ను పెంచారు. కాబట్టే మా డాడీ అంటే నేను ఎంతగానో భయపడుతూ బ్రతికేవాడిని. దేవునిరా, మనము పరలోకమందున్న తండ్రికి ఆయనలో పక్షపాతము లేదు, భయము కలిగి బ్రతకాలి. ఆయన చూస్తున్నాడు వింటున్నాడు అనే భయము నీలో ఉండాలి. అప్పుడే నువ్వు ఆయనకి కుమారుడుగా ఉండగలవు, అప్పుడే ఆయన నీకు తండ్రిగా ఉండగలడు. కాబట్టి ఇలాంటి చాలామంది, నీకు తండ్రి లేడా, ఆయన ఉన్నాడు నీకు. చాలామంది భర్త లేడా, ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు. ఏమంటే ప్రతి సమస్యను పరిష్కరించేది దేవుడే. నువ్వు ఆయన పాదాలు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా తల్లి? మోకరించి ప్రార్థన చేయి. ప్రార్థనే ఏమిటి? ప్రాణం. ప్రాణంగా ఎంచు. ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. కూర్చున్నా నుంచున్నా ఉద్యోగంలో చేస్తున్నా ప్రార్థించే వ్యక్తిగా మనసు దేవుని వైపు నిలిపి మోకాళ్ళని ప్రార్థన చేస్తే నీ జీవితాలు అద్భుతాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వారిని వీరిని ఏమండి అడగటం కాదు, వారి మీద వీరి మీద ఆధారపడటం కాదు, దేవుని మీద ఆధారపడు. నువ్వు దేవుని మీద ఆధారపడితే నీకు కావలసినవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు సమృద్ధిగా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. మీ జీవితంలో ప్రార్థనాత్మతో నువ్వు నింపబడుదువుగాక. పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు నిన్ను నింపునుగాక. ఆ యొక్క దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వదించునుగాక. ప్రార్థన. తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు నీ వాక్యం విన్నారు. నాయన, విన్న వాక్యము వృధా కాకుండా ఫలభరితంగా చెయ్యి ప్రభా. ప్రతి ఒక్కరికి మేలుకరంగా చెయ్యి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారు బలపరచబడునుగాక. గొప్ప కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక. తండ్రి, విత్తబడిన వాక్యం వృధా కాకుండా ఫలభరితంగా చెయ్యి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీ అందరికీ తోడై ఉండునుగాక. మీ యొక్క ప్రార్థన విన్నపాలు దేవుడు పరిష్కరించునుగాక. ప్రార్థనకు తగినట్లుగా ప్రతిఫలాలు వచ్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.